पालमूर करव पापम कांग्रेस दे सर पालमूर करव पापम कांग्रेस दा इंकोक पार्टी दा खच्चितंगा गत प्रभुत्वाल पनितीरु वल्लने राष्ट्रम इट्ला उंदी काबट्टे तेलंगाणा प्रजलु तेलंगाणा राष्ट्रम कोसम कोट्लाडिरु मा पालमूर जीवितालु मारतायनी मा पालमूर बतुकुलु मारतायनी प्रजलु कोट्लाडिरु कोट्लाडिन प्रजलु एवरैते तेलंगाणा इच्चारो एवरैते तेलंगाणाकी सहकरिंचडं द्वारा तेलंगाणा वच्चिंदो आ रेंडु जातीय पार्टीलकु अवकाशं इव्वकुंडा आ तेलंगाणानु तीसुकोच्चि नी चेतिलो पेट्टारु वास्तवं कदा मरि अप्पुडु नुव्वु एं चेयाला ఆ పాలమూరులో ఉన్న కరువుని ప్రారబ్ధరోలాల ఏమైంది చివరికి మీ బతికేడికొచ్చిందంటే ఇదే పాలమూరు కార్మికులు ఎక్కడైతే వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారో వలస కూలీలు అక్కడికి పోయి మీ ప్రచారం చేసి వస్తున్నారు ఇది వాస్తవం కాదా మొన్ననే కదా పేపర్లలో వచ్చింది మరి ఎవడు మార్చాలి పాలమూరుని ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు పాలమూరుని మార్చడానికి ఇప్పుడు మళ్ళా పాలమూరు పాపం కాంగ్రెస్ దే పాలమూరు పాపం ఇంకొకందే ఎన్ని రోజులు చెప్తారు ఇప్పుడు మీరు అధికారంలో లేకపోతే 2014లో ఈ మాట నమ్మిరి మిమ్మల్ని నువ్వు అంటున్న మాట 2014లో చెప్పిన మాట నువ్వు 2014లో గదే ముచ్చట చెప్తావు 2023లో కూడా గదే ముచ్చట చెప్తావు ఒక్కసారి నిన్నటి మీటింగ్ కు సంబంధించి పాలమూరు జిల్లా నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కాల్ చేద్దాం ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా హలో సార్ నమస్తే రఘు నమస్తే యా నిన్న కేసీఆర్ మహబూబ్ నగర్ వచ్చినట్టున్నారు కదా అవును అక్కడ మా మహబూబ్ నగర్ రాలే నారాయణ అదే ఉమ్మడి మహబూబ్ నగర్ అవును అవును ఇప్పుడు పాలమూరు పాపం అంతా కాంగ్రెస్ దే అంటున్నారు కదా మొత్తం అన్ని పేపర్లలో అదే వార్త మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆలవల్లి నాశనం అయ్యింది ఇప్పుడు కొద్దిగా నన్న జ్ఞానం ఉండాలి కేసీఆర్ గారిని ఆ రోజు పాలమూరు ఎంపీగా పాలమూరు వాసులు గెలిపించకుంటే ఆయన లేడు ఆయన రాజకీయ జీవితం లేదు ఆయనకున్న ఇప్పుడు ఏదైతే దర్పము అధికారము అది లేనే లేదు ఆయన ఏం పరిచయం లేదు పాలమూరు అంటే పాలమూరు ఆయన తెలిసినోళ్ళు లేడు అయినా కూడా ఉద్యమం ఆగం చేయొద్దు అని చెప్పి పార్టీ బలోపేతంగా బలం లేకున్నా కూడా ఆ రోజు మేమందరం కలిసి రిక్వెస్ట్ చేస్తే పాలమూరు ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆయన ఎంపీ అయిండు ఎంపీ అయిన తర్వాత తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి అయిండు అంటే తల్లు పాలు తాగి రొమ్ము గుద్దే నైజం ఇప్పుడు కేసీఆర్ గారిది పాలమూరు ప్రజలకు కానీ పాలమూరు డెవలప్మెంట్ మరి ఎందుకు చేయలే పాలమూరు డెవలప్మెంట్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఈ రోజు ముంచిండు కదా అదే పాలమూరు రంగారి లిఫ్ట్ ఇరిగేషన్ జూరాల నుంచి కాకుండా ఎందుకు శ్రీశైలం బ్యాక్ క్వార్టర్స్ కు తీసుకుపోయిండు ఎందుకంటే ఆయనకు పాలమూరులో ప్రాజెక్టులు ఉండొద్దు పాలమూరులో కట్టిన ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ హయాంలో జూరాల కావచ్చు భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిసారి ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో కట్టిండు చిన్న 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలు నీరు బారాలే మీకు పెట్టండి అని చెప్పి నేను నాగం జనార్దన్ రెడ్డి గారు చావ తెలంగాణ మిషన్ లో మొత్తం ప్రాజెక్టుల యాత్ర చేసినాం అయినా కూడా ఇప్పటికి కూడా ప్రాజెక్ట్ అని పూర్తి కానియలే కొత్తగా మళ్ళీ పాలమూరు రంగారెడ్డి అని చెప్పి అలవి గాని ప్రాజెక్టు చేసి పైపుల కిలోమీటర్లు పెంచుకొని కక్కుర్తి పడి ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి దోచుకొని తిన్నాడు పాలమూరు ఒక్క మెగా ఇండస్ట్రీ రాలేదు ఉద్యోగాలు రాలే పాలమూరు అంటేనే చదువుల తల్లి సరస్వతికి పుట్టినేళ్ళు బిడ్డలు కష్టపడి చదువుకుంటారు వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు ప్రతి గవర్నమెంట్ లో దుబాయ్ లో గానీ అమెరికాలో గానీ యూరోప్ లో గానీ పాలమూరు బిడ్డలు చదువుకొని ఈ ఘటన పేరు తెస్తా ఉన్నారు ఇప్పుడు చదువుకున్న బిడ్డలకు నువ్వు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోతే పాలమూరు యూనివర్సిటీ మేము తీసుకొని వస్తే ఒక్క అడిషనల్ రూపాయి శాంక్షన్ చేయలే అంటే నువ్వు విద్యా వైద్యంలో పాలమూరు నిర్లక్ష్యం కాబట్టి ప్రాజెక్టులు కంప్లీట్ కాలే ఎవరు చేసింది పని పాలమూరు వెనకబడ్డదనే కదా తెలంగాణ ఉద్యమంలో దాన్ని చెప్పుకొని నువ్వు అధికారంకి ఎక్కినావు పాలమూరు గోసలు చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చి మరి ఎందుకు డెవలప్ చేయాలి ఈ 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలు అయిపోవా అందుకే నేను ఒకటే కోరుతా ఉన్నా పాలమూరు నుంచి దుర్మార్గులను తరిమి కొట్టాలి పాలమూరు పేరు చెప్పుకొని లక్షల కోట్లు దోసుకున్న ఈ దుర్మార్గులను పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టకుండా వాళ్ళని తరిమి కొడితేనే బుద్ధి వస్తుంది మళ్ళోసారి పాలమూరు ఆగమైంది అని చెప్తే ఆగం చేసిన మీరు 10 సంవత్సరాలు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ మీరు మీ ఊళ్ళో సిద్దిపేట కు చిరుతిల్ల గజ్వేల్ తరలించుకున్నారు కానీ మా మహబూబ్ నగర్ కి ఏం చేసారు సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటది మహబూబ్ నగర్ కి ఎందుకు కూడదు సిద్దిపేట లో కేజీ టు పీజీ విద్యా సంస్థలు ఉంటాయి మహబూబ్ నగర్ ఎందుకు కూడదు ఇవన్నీ చెప్పి ముఖం లేక ఈ రోజు పాలమూరు గురించి మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ చాలా కసితోటున్నారు పాలమూరు బిడ్డలు మనం మోసం చేసిందని చెప్పి కసితోటున్నారు ఖచ్చితంగా పాలమూరులో ఈ రోజు మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రేపు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఎవరు సీఎం గారు ఉన్నా కూడా వారి ద్వారా అద్భుతంగా నిధులు తీసుకొచ్చి పాలమూరును స్వర్గధామం చేస్తాం ఇది మా మాటగా మేము రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మొత్తం ఉమ్మడి పాలమూరులో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ 14 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్ రాకుండా ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది శరత్ అడ్వకేట్ కాల్ చేస్తున్నారు శరత్ గారు నమస్తే
శరత్ కుమార్ సార్ కాల్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం హలో సార్ నమస్తే వార్తలు రికార్డింగ్ గా లేక లేదు లేదు లైవ్ 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 సార్ కోరుట్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నా నేను ఓకే గ్రేట్ 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 లైవ్ లైవ్ ఓకే ఓకే యా 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 సార్ ఏంటి సార్ నిన్న నిన్న కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉంది అంటే ఆల్ పేపర్స్ లో అదే ఉన్నది అరమ దరిద్రం కేసీఆర్ నిరాశ నిస్పృహలతో ఉన్నాడు అసలు ఏం చేయాలో అర్థం కాని దిక్కు దోచని పరిస్థితి ఉన్నాడు కాంగ్రెస్ బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ సాధించాలంటే అసలు జనం అసహించుకున్నారు ఆ మాటల్ని అసలు వాస్తవాలకు విరుద్ధంగా ఎంత నీచానికి దిగజారగలడు కేసీఆర్ అనే విషయము చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది అన్నమాట ఓకే అసలు యాక్చువల్లీ ఈయనకి ఎంత మంది ఎంపీలు ఉండేది ఈయన ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాడు అవును ఇదంతా ఏదైనా ఉంటే క్రెడిట్ గోస్ టు సోనియా గాంధీ సుష్మా స్వరాజ్ మీరా కుమార్ అవును ముగ్గురు మహిళలు పట్టుబట్టి తెలంగాణను ఇచ్చినారు అవును వాళ్ళకే పోతుంది ఆ క్రెడిట్ ఇది అట్లా సపోజ్ ఒకవేళ ఆమె పాత్రే లేదనుకో సోనియా గాంధీ పాత్ర లేకుంటే కుటుంబంతో సహా పోయి ఎందుకు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడంట అవును అతను మాటలల్లో మాట్లాడేటప్పుడు కొంత విచక్షణ కోల్పోతున్నాడు ఈ మధ్య అంటే ఇక అయిపోయింది పుట్టి మునిగింది అయిపోయింది రాష్ట్రం చేయారిపోయింది అనే విషయం గ్రహించి నిరాశలో అతను మాట్లాడుతున్నాడు యా రైట్ సార్ థాంక్యూ థాంక్యూ సో నిన్నటి కేసీఆర్ స్పీచ్ మీద ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా 2014లో చెప్పిన మాటే 2018లో చెప్పిన మాటే మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు నమ్మి మోసపోకండి దయచేసి మళ్ళీ మళ్ళీ గజ్వేల్లో 28వ తేదీన కేసీఆర్ సభ పెడుతున్నాడట ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ప్రచారానికి ముగింపట గజ్వేల్లో 28వ తేదీన కేసీఆర్ సభ ఇంకే ఏం ముఖం పెట్టుకొని పోతావు వేలాది మందిని ముంచినావు కదా వేలాది మందిని మల్లన్న సాగర్లో నిండా ముంచినావు కదా దాదాపు 30,000కు పైన ఓట్లు వాళ్ళే ఉన్నాయి నమస్తే వాళ్ళే ఉన్నాయి ఏ ముఖం పెట్టుకొని గజ్వేలకు పోతారు ఈడ ఉన్న మొత్తం నెగిటివ్ గార్బేజ్ మూటను తీసుకుపోయి మళ్ళీ కామారెడ్డి లేచిండు ఈడ ఓడిపోతున్నాడు ఆడ ఓడిపోతున్నాడు కోర్టు దాకా రావద్దు